ఈ రోజున మనము గ్రామ సభ గురించి తెలుసుకుందామండి. గ్రామ సభ అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలు రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహాన్ని గ్రామ సభ అనడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన ఇందులో ఓటర్ల జాబితా వారందరినీ ఎవరికైతే ఓటర్ రిజిస్టర్ల జాబితాలో రిజిస్టర్ అయితే వారందరినీ గ్రామ సభ అనడం పిలవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి దీని ఒక ప్రతిపాదిగా అంటే ఒక నమూనాగా తీసుకోవడం జరిగింది. గ్రామ సభలో గ్రామంలో వయోజనులు అంటే ఓటు హక్కు కలవారు గ్రామ సభ పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఒక మూలాధారము మాత్రిక. గ్రామ సభను పంచాయతీ రాజ్ లేదా పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా హృదయంగా స్థానిక శాసనసభగా చెప్పడం జరుగుతుంది. గ్రామ సభ అధికారాలు విధులు నిర్మాణంపై రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చట్టాలను రూపొందిస్తుంది. అదేవిధంగా ప్రతి పంచాయతీలో గ్రామ సభ కలిగి ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామ సభ సంవత్సరానికి కనీసం 2 పర్యాలు సమావేశం కావాలి. సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి అన్నమాట. గరిష్ట సమావేశాలకు పరిమితంటూ లేదు. ఏటా ప్రతి సంవత్సరము 14 ఏప్రిల్ అక్టోబర్ 3 తప్పకుండా సమావేశం నిర్వహించాలి. ఎప్పుడు 14 ఏప్రిల్ అదేవిధంగా అక్టోబర్ 3 తప్పకుండా సమావేశం జరపాలి. అదేవిధంగా జనవరి 2 జూలై 4 కూడా సమావేశము నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా 4 సమావేశాలు జరుగుతుంది. ఇప్పుడున్న తెలంగాణలో మరి ఆంధ్రలో 4 సార్లు సమావేశము సంవత్సరానికి జరుగుతుంది. సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ సభకు కోరం నిర్దేశించలేదు. 1/10 ఓ వంతు మంది సభ్యులు కోరంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. ఒకవేళ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించలేకపోతే జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. 2 పర్యాలు గ్రామ సభ సమావేశాలు నిర్వహించలేకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10% ప్రజలు కోరితే గ్రామ సభ సమావేశం నిర్వహించాలి. గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్ష వహిస్తారు. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామ సభ కీలక పాత్ర వహిస్తుంది. గ్రామ సభకు బాధ్యత వహిస్తుంది. గ్రామ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1 ఏర్పడింది. 1959 బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన మేరకు 3 అంచెల పంచాయత్ రాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుపరిచారు. అదేవిధంగా గ్రామ సభ విధులు వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలను లెక్కలు గత కాలపు పరిపాలన ఆడిట్ నివేదికను ఆమోదించడము. 2, గ్రామ పంచాయతీ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు. అదేవిధంగా వచ్చే కాలానికి చేపట్టే పనులు బడ్జెట్ ఆమోదించడం లేదా ఆమోదించవలసిన అంశాలను సూచించడము. 4, పన్నులు మార్పులు ప్రతిపాదనలు పన్ను బకాయిదారులను కొత్త కార్యక్రమాలు లబ్ధిదారులు ఎంపిక జాబితా రూపొందించడం. 5, సమాజ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడము. 6, అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యత భావాలను పెంపొందించేందుకు కృషి చేయడము. అదేవిధంగా అంటే గ్రామ సభ అంటే గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా నుండి రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహాన్ని గ్రామ సభగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు వయోజనులు అంటే ఓటు హక్కు కలవారునే వయోజనులు అంటారు. ఇందులో
గ్రామ సభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా హృదయంగా స్థానిక శాసన సభగా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక అధికారాలు విధులు, గ్రామ సభ యొక్క అధికారాలు విధులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చట్టాలను రూపొందిస్తుంది. ఆ యొక్క రాష్ట్ర శాసనసభ ఎలాంటి యొక్క చట్టాలను రూపిస్తే ఆ చట్టాలు గ్రామసభ పంచాయతీ వ్యవస్థ వాటిని అమలుపరచాలి అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటు హక్కు కలిగిన వారందరూ ఈ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి 2 సార్లు సమావేశము నిర్వహించాలి. అదేవిధంగా గరిష్ట ఒక పరిమితి అనేది ఈ యొక్క గ్రామసభకు లేదు. కాకపోతే ఇక్కడ 14 April అక్టోబర్ 3 తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2 జూలై 4 కూడా తప్పకుండా సభని నిర్వహించాలి. అయితే కోరంకి వచ్చేసి ఎలాంటి పరిమితి అనేది లేదు. కాకపోతే 1/10 ఓ వంతు మంది సభ్యుల కోరికపైన లేకపోతే కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. దీనికి అధ్యక్షత సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ ఒక అధ్యక్ష వహించడం జరుగుతుంది. ఒకవేళ ఒక సమయంలో అధ్యక్షుడు ఒక సర్పంచ్ లేదా ఉపాధ్యక్షుడు లేని పక్షంలో ఆ యొక్క జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి అయినటువంటి వ్యక్తి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. 2 పర్యాలు గ్రామసభ నిర్వహించకపోతే ఆ సర్పంచ్ తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఆ సంవత్సరం లోపు ఆ యొక్క ఎన్నికకు అర్హులు కానటువంటి వ్యక్తి ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10% ప్రజలు కోరితే గ్రామసభ నిర్వహించాలి సర్పంచ్. అయితే ఒక సర్పంచ్ యొక్క పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. అయితే గ్రామ బడ్జెటు ఆమోదంలో గ్రామసభ ఒక కీలక పాత్ర వహిస్తుంది, ముఖ్య పాత్రగా వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామ సభకు బాధ్యత వహించడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా వచ్చేసినటువంటి 1956 నవంబర్లో ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అందులో భాగంగా 1959లో బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన ప్రకారం 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ విధానాన్ని రాష్ట్రంలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా గ్రామసభ విధులు మరొకసారి చెప్పుకుందాము. గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సరం ఆదాయ వ్యయాల లెక్కల గత కాలపు పరిపాలన ఆడిట్ నివేదికను ఆమోదించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించాలి. వచ్చే కాలానికి చేపట్టే పనులు బడ్జెట్ ఆమోదించవలసిన అంశాలను సూచించాలి. పన్నులు లేదా పన్నుల మార్పుల ప్రతిపాదనను, పన్ను బకాయిదారులను, కొత్త కార్యక్రమాలు, లబ్ధిదారుల ఎంపికను జాబితా రూపొందించడం. నెక్స్ట్ వచ్చేసి సమాజ అభివృద్ధికి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం, అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యత భావాలను పెంపొందించేందుకు కృషి చేయాలి గ్రామసభ.